ఎంతసేపటికి కులాల మధ్య మతాల మధ్య కుంపట్లు రాజేసి ఆ మంటలో చలిగార్చుకునే చిల్లర ప్రయత్నం తప్ప బీజేపీ నాయకులుగా మీరు దేశానికి గొరగబెట్టింది అత్యధిక ద్రవ్యోల్బణం భారతదేశం పుట్టినాటి నుంచి అత్యధిక ద్రవ్యోల్బణం భారతదేశం పుట్టినాటి నుంచి అత్యధిక నిరుద్యోగిత రేటు భారతదేశం పుట్టినట్ కానుంచి అత్యధిక ప్రజాస్వామిక విలువల పతనం భారతదేశం పుట్టిన కాంచెల్లి రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే అత్యధిక కనిష్ట స్థాయికి పోయింది భారతదేశం పుట్టిన కాంచెల్లి అధిక ధరల పెరుగుదల భారతదేశం పుట్టిన కాంచెల్లి దేశంలో వ్యవస్థల దుర్వినియోగం భారతదేశం పుట్టిన కాంచెల్లి దేశంలో ప్రజానీక మధ్య విద్వేషపు విషపు బీజాలు ఈ స్థాయిలో నాటిందన్నది లేదు చాలా సందర్భాలు వచ్చాయి బంగ్లాదేశ్ యుద్ధం లాంటి సంఘటన వచ్చింది అయోధ్య రామ మందిరం బాబ్రీ మసీద్ విధ్వంసం లాంటి సంఘటనలు వచ్చాయి చాలా ఇష్యూస్ వచ్చాయి దేశంలో కానీ ఇంతగా మొత్తం విద్వేషాలను వ్యవస్థీకృతం చేసి నడిపించినటువంటి చరిత్ర స్వతంత్ర భారతదేశంలో ఉండదు ఇది మొట్టమొదటిసారి ఒక విచిత్రమైన పరిస్థితి వల్ల భారతదేశంలో నెలకొని ఉన్నది కాబట్టి డెఫినెట్ గా మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూకట్ వేలతో పెకిలించడానికి ఈ దేశ ప్రజానికి సిద్ధంగా ఉన్నారు ఇవాల మీరు వచ్చినా కేసీఆర్ గారిని అంటారా అసలు నీకు కేసీఆర్ కు పోలిక ఉందా పొంతం ఉందా కొంచెమన్న సిగ్గంపే ప్రధానమంత్రికి నేను అడుగుతున్నా ఇవాల నువ్వు దేశ సంపదను నీ ఇద్దరు దోస్తులు అదాని అంబానికి దోచిపెడుతున్నావు లక్షల కోట్ల ఈ దేశ సంపదను దోచిపెడుతున్నావు డ్రై పోర్టులు ఎయిర్ పోర్టులు రైల్వే స్టేషన్లు తర్వాత నేషనల్ హైవేలు రైల్వే లైన్లు ఏమి వదలకుండా పోర్టులు ప్రతిదీ స్టేడియంలతో సహా దేశ సంపదను నువ్వు నీ ఇద్దరు దోస్తులకు దోచిపెడుతున్నావు నీ ఇద్దరు దోస్తుల కోసం నల్ల చట్టాలు తెచ్చి రైతుల విసురు పోసుకున్నావు కానీ కేసీఆర్ గారు ఇవాళ మేము యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తే అక్కడ ఆర్డర్ అంతా ఎవరికి ఇచ్చినాం మేము బిహెచ్ఈఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినాం మీలాగా ప్రైవేట్ వన్కి ఇవ్వలే చాలా మంది ప్రైవేట్ వాళ్ళు అప్రోచ్ అయిన ఇయ్యలే ఒక ప్రభుత్వ రంగ సంస్థ బతకాలని ఇచ్చినాం నువ్వేం చేస్తున్నావు ఇవాళ ఎల్ఐసిని అమ్మేస్తున్నావు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నావు హెచ్పిసిఎల్ అమ్మేస్తున్నావు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కూడా అన్నిటి కూడా అమ్మేస్తున్నావు చివరికి నువ్వు ఎంతగా దిగజారిపోయినావు అంటే అసలు నీకు సిగ్గుండాలే ఈ దేశంలో మీడియా ఎత్తి చూపాలి బయటకు సిగ్గులేని ప్రధానమంత్రి నువ్వు ఎంత దుర్మార్గం అంటే అదాని నీ దోస్త అని చెప్పి అదాని ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆయన బొగ్గు కంపెనీ నుంచి 10% బొగ్గును విదేశీ బొగ్గును భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ విధిగా తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిన దుర్మార్గం నువ్వు ఇంత సిగ్గు చేటు ఉంటుంది దేశంలో బొగ్గు లేదా బొగ్గు గనులు లేవా నైరోబి బొగ్గు గనులు ఉన్నాయి సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి కోల్ ఇండియా బొగ్గు గనులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఈ దేశంలో బొగ్గు గనులు ఉన్నాయి అయినా కూడా నీ అదానిని కాపాడడానికి ఇతర దేశాల్లో అదాని బొగ్గు గనుల్లో ఉన్నటువంటి బొగ్గును ఇక్కడి పవర్ జనరేషన్ ప్లాంట్లు విధిగా 10% కొనాలని చెప్పి ఆర్డర్ తీసినటువంటి సిగ్గులేనటువంటి దద్దమ్మ ప్రధానమంత్రి నువ్వు అంటే నువ్వు ఈ దేశం కోసం పనిచేస్తున్నావు నీ ఇద్దరు దోస్తుల కోసం పనిచేస్తున్నావు సిగ్గుండాల కొంచెమన్నా నువ్వు వచ్చి వాళ్ళు ఇక్కడ మాట్లాడతావా కేసీఆర్ గారిని పట్టుకొని మాట్లాడతావా ఏం చేసినావు నువ్వు ఏం పరిచినావు ఎన్నడన్నా ఉద్యమం చేసినావా నీ గురువుకు పంగనామాలు పెట్టి నువ్వు ఆ స్థాయికి వచ్చినావు నీ గురువు అదాని నిండా ముంచి ఆ స్థాయికి వచ్చినావు పెద్ద మనిషిని చూసేది చాలా డిసిప్లిన్ ఉండేది 11:00 పార్లమెంట్ లోక్సభ స్టార్ట్ అయితే పావులకు 11:00 కలిసి కూర్చున్నది పెద్ద మనిషి ఏ చర్చలు ఉన్నా ఏ బిల్స్ ఉన్నా ఏదన్నా పాపం మంచిగా వినేది చాలా అద్భుతంగా ఆయన దగ్గర ఇతరులు కూడా నేర్చుకునేది ఆయన ఎక్స్పీరియన్స్ అది అటువంటి అదాని నేను ఇతర మన అద్వాని ఈ అదాని అద్వాని ఇద్దరు కలిసిపోయినట్టు అయిపోయింది ఆయన గురువు ఈయన ఇప్పటి గురువు అటువంటి అదాని గారికి పంగనామాలు పెట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి నువ్వు ఎన్నడూ ఏ ఉద్యమంలో పాల్గొనని నువ్వు ఎలాంటి చరిత్ర లేనటువంటి నువ్వు ప్రజల కోసం ఎక్కడ పోరాటాల్లో పాల్గొనినటువంటి నువ్వు పైనున్న వాళ్ళందరినీ తొక్కుకుంటా నీకు అవకాశాలు ఇచ్చినటువంటి గురువులందరినీ దొక్కుంటా గుజరాత్ లో నీ సమకాలీనులను దొక్కుంటా విహెచ్పి నేత ప్రేమ్భాయ్ తొగాడి ఆయనను కూడా దొక్కుంటా నీకెవరైతే నిన్ను కింది స్థాయి నుంచి మామూలు ఆర్ఎస్ఎస్ ప్రచారక నుంచి నేను పైకి తీసుకొచ్చిన వాళ్ళు అద్వాని కానీ ప్రవీణ్ భాయ్ తొగాడియా కానీ వాళ్ళందరినీ తొక్కుకుంటా ఇక్కడి వరకు వచ్చినటువంటి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్లు తలబెట్టి తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడు ఇవాళ తెచ్చిన తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న నాయకుడు మచ్చలేని నాయకుడు
అవినీతి రహితమైనటువంటి పరిపాలన చేస్తున్న నాయకుడు మీ దగ్గర దమ్ముంటే నిన్ను గాని అమిత్ షా గాని నీ వంది మాదులు గాని మాట్లాడుతున్నారు కదా, ఇప్పటి వరకు కాదారమన్న చూపెట్టిరా? ఇప్పటి వరకు కాదారమన్న చూపెట్టిరా? మిషన్ భగీరథ మీద ఎవరో కామెంట్ చేస్తాడు, మరి కోమటి బండి దగ్గరికి వచ్చి మిషన్ భగీరథ రిబ్బన్ కత్తిరించింది నువ్వు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎస్, మేము అడుగుతున్నా చెప్పు. కాళేశ్వరం గురించి ఎవరు సన్నాసి గారు మాట్లాడతాడు మీ బీజేపీ? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నది ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి నీ బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కాదా? కాళేశ్వరంలో అవినీతి జరిగితే నీ ఫడ్నవీస్ ఎందుకు వచ్చినట్టు? మిషన్ భగీరథలో అవినీతి జరిగితే నువ్వే చెల్లుకు రిపేర్ కట్ చేసినట్టు సమాధానం చెప్పండి. గజేంద్ర శేఖావత్, గజానంద్ శేఖావత్ ఆనాటి కేంద్ర మంత్రి, మిషన్ భగీరథ అద్భుతమైనటువంటి ప్రాజెక్టు అని ఆయన కోరుతాడు. ఇంకో కేంద్ర మంత్రి, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఆయన చెప్తాడు లోక్సభలో. అయినప్పటికీ కూడా మీరు అవినీతి అవినీతి అని మాట్లాడడం అంటే కేవలం తెలంగాణ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేటటువంటి దప్ప ఇంకోటి కాదు. అందుకని మేము అందరం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిని మరిచి, ప్రధానమంత్రి పదవి స్థాయిని దిగజారుస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన పరివార మాటలు తప్పు, ఆయన మాట్లాడిన తెలంగాణ యువత మాటలు తప్పు, ఆయన మాట్లాడిన అవినీతి మాటలు తప్పు, ఆయన మాట్లాడిన మా పథకాలకు పేర్లు మార్చి వీళ్ళు పెట్టుకుంటున్నారని మాట్లాడిన మాటలు తప్పు. మొత్తంగా నరేంద్ర మోడీ శుద్ధ అబద్ధం, నరేంద్ర మోడీ పెద్ద లయర్, నరేంద్ర మోడీ పెద్ద చీటర్, నరేంద్ర మోడీ నయవంచకుడు, పచ్చి తెలంగాణ వ్యతిరేక అని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణ మీద మీరెంత విద్వేషం ఎంత విషం దక్కినా తెలంగాణ ప్రజానీకం సంఘటితంగా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రజల్ని కూడా నేను ఆలోచించమని మీడియా సమావేశం ద్వారా కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ వస్తాడు, అమిత్ షా వస్తాడు, కాంగ్రెస్ ఒక్క మాట అన్నాడు తెలంగాణలో, రాహుల్ గాంధీ వస్తాడు, బీజేపీ ఒక్క మాట అన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఇద్దరు జాతీయ పార్టీల మధ్య? ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తున్నారా ఏంది? రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నాడు బీజేపీ వాళ్ళను, బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీని ఒక్క మాట అన్నారు, వీళ్ళు వాళ్ళని అన్నారు, వాళ్ళు వీళ్ళని అన్నారు, అందరు కలిసి కేసీఆర్ మీద పడతారు. కారణం ఏంది? ఎందుకు భయం అవుతుంది? ఎందుకు కుబులవుతుంది? కేసీఆర్ గారు పెట్టిన ఎజెండా ఇవాళ దేశమంతా చర్చ అవుతుందని భయం పట్టుకుందా? ఎందుకు మాట్లాడద్దా? ఒక భారతీయుడిగా, భారత బిడ్డగా ఈ దేశం బాగుపడాలని ఆలోచన కేసీఆర్కు ఉండొద్దా? ఏం తప్పు? ఇవాళ ఎన్ని ఏళ్ళలో తెలంగాణ ఎట్లా మంచిగా అవుతుంది? 7 దశాబ్దాలైన భారతదేశం ఎందుకు మంచిగా ఉండదని చెప్పి కేసీఆర్ చర్చ పెడితే తప్ప, 70 ఏళ్ళ టీఎంసీలో నీళ్లు ఈ దేశంలో ప్రాజెక్టులు కట్ట మీ రైతులకు ఇవ్వమని కేసీఆర్ మాట్లాడితే తప్ప, ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉంది, సముద్ర తీరం ఉంది, మరి ఎందుకు సముద్ర తీర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్తక వాణిజ్యాలు పెంపొందించే విధంగా మనం ఎందుకు పనిచేస్తలేమని చెప్పి కేసీఆర్ ప్రశ్నించడం తప్ప, దేశం యొక్క జీడిపి నానాటికి దిగజారుతా ఉంది, దాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నామని కేసీఆర్ మాట్లాడారు తప్ప, భారత రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థ కేంద్రము రాష్ట్రము కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన సమాఖ్య వ్యవస్థ, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించాలి, అమలు చేయాలని చెప్పి కేసీఆర్ మాట్లాడడం తప్ప, ఇవాళ ప్రతి ఇంటికి త్రాగునీరు రావాలి, దానికోసం తెలంగాణ లాగా దేశమంతా మిషన్ భగీరథ ఉండాలని కేసీఆర్ చెప్పడం తప్ప, తెలంగాణలో 2000 పింఛన్ ఇస్తున్నాం దేశమంతా ఎందుకు ఇవ్వడం కేసీఆర్ అడగడం తప్ప, తెలంగాణలో ఆడబిడ్డ పెళ్లికి లక్షిస్తున్నాం దేశమంతా ఎందుకు ఇవ్వడం చెప్పి కేసీఆర్ మాట్లాడడం తప్ప, తెలంగాణలో దళిత బంధిస్తున్నాం, దళితులకు 10 లక్షలు దేశమంతా ఇవ్వాలి, ఉత్తర భారతదేశంలో దళితుల పరిస్థితి దుర్మార్గంగా ఉన్నది, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత పిల్లలు పెళ్లి చేసుకుని గుర్రాల మీద పోతుంటే కాలుస్తున్నారు, దళిత అమ్మాయిలు మంచి బట్టలు వేసుకుంటే రేపులు చేసి చంపుతున్నారు, దళితులకు ఆత్మగౌరవం ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో సమానంగా బతకాలి, వాళ్ళకి సమాన హక్కులు రావాలంటే ఆర్థిక సుస్థిరత రావాలి, దానికోసం దళిత బంధు లాంటి పథకం దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని దళితులకు కూడా ఇవ్వాలని చెప్పి కేసీఆర్ చర్చ పెట్టడం తప్ప, రైతు బంధు ఇవ్వాలనడం తప్ప, రైతులకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ ఉండాలి, రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఈ దేశ రైతాంగానికి ఉండాలని చెప్పి కేసీఆర్ చర్చలో ఎత్తడం తప్ప, ఏం తప్పు చేస్తుంది కేసీఆర్? ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ కి? రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ ని తిడతారు, నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి కేసీఆర్ ని తిడతారు, ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ కు? ఒక 2-3 నెలల కాలంలో 8 మంది కేంద్ర మంత్రులు, ఒక ప్రధానమంత్రి, 2-3 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి 8 మంది కేంద్ర మంత్రులు, ఒక ప్రధానమంత్రి వస్తాడా? మరి వచ్చిన వాళ్ళంతా కేసీఆర్ ని ఎందుకు తిట్టిపోతున్నారు? విభజన చట్టం హామీలు అమలు చేయురి, తెలంగాణకు జిఎస్టీ బకాయిలు విడుదల చేయురి, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ నిధులు విడుదల చేయండి, ఉన్నత విద్యా సంస్థలు ఐఐఎం ఏర్పాటు చేయండి, ఐసర్ ఏర్పాటు చేయండి, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయండి. అరే ఇది ఎక్కడ విచిత్రం, ఇది ఎక్కడ తమాషా?
రెండు మూడు నెలల్లో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఒక ప్రధానమంత్రి వస్తారు. ఒక్కరు కూడా తెలంగాణ పనికొచ్చే ముచ్చట ఎప్పుడే? తెలంగాణ సమాజం కూడా దయచేసి ప్రశ్నించాలి. ఈ దొంగలను ఈ విధవలను తెలంగాణ పనికిరాని సన్నాసులను నిలదీయాలి. కేసీఆర్ రెడ్డి టూర్లు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? 28 రాష్ట్రాల్లో మేము ఒకరం కాదా? మేము పన్నులు కడతలేమా? మీ బీమార్ రాష్ట్రాలను మీ బెకార్ రాష్ట్రాలను సాగుతున్న ఐదారు రాష్ట్రాలు తెలంగాణ ఒకటి కాదా? మరి మా తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా 42% డెవల్యూషన్ రూపంలో కానీ ఇతరత్ర రావాల్సినటువంటివి కానీ విభజన చట్టం ప్రకారం ఎందుకు ఇయ్యారు? ఇవాళ అప్పులు తీసుకుంటామంటే దానికి చిక్కులు పెడతారు. ఇంత చిల్లర వ్యవహారం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజానికి అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకుల భావజాలమే తెలంగాణకు వ్యతిరేకం. ఆనాడు 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి తదనంతరం 2000 సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఇచ్చిన తప్ప తెలంగాణ ఇవ్వలే. ఇవాళకి కూడా తెలంగాణ మీద విద్వేషం విషంగక్కడ వీళ్ళ ఎజెండా తప్ప తెలంగాణ ప్రగతి తెలంగాణ పురోగతి తెలంగాణ వికాసం వీళ్ళకి ఎవరికి పట్టవు. కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ముక్త కంఠంతో ఖండించాలి. ఎవ్వరు కూడా ప్రధానమంత్రి యొక్క వ్యాఖ్యల్ని ఉపేక్షించొద్దని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను.